ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. బాగున్నారు కదా? ఇన్ని రోజులు మనల్ని కాపాడి సంరక్షిస్తున్న దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మన ఈ స్త్రీల కూడికలోనికి ఆయనే మనల్ని తన సన్నిధితో నింపి నడిపించేట్లుగా దేవుని సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియతండ్రి, ఈ పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా మాతో మాట్లాడండి, మా ఆత్మలను బలపరచండి. ఎక్కడ ఎవరూ కూడా వాక్యం యొక్క లోటును అనుభవించకుండా మా వద్దకు వస్తున్న సమృద్ధి అయిన వాక్యాన్ని మేము అనుభవించడానికి, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడమని, ఈ దినాంశం ద్వారా మా అందరితో మాట్లాడి మా ఆత్మలను బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామ పేరిట ప్రార్థిస్తున్నాను పరమతండ్రి, ఆమేన్. గడిచిన కొద్ది వారాలుగా మనం విశ్వాస వీరులను గురించి సిరీస్గా ధ్యానం చేసుకుంటున్నాం కదండి. మంచిది, మొదటిగా విశ్వాసంతో దేవుని మాటకు లోబడి అర్పణ తీసుకొచ్చిన హేబెల్ గురించి చూసాం. విశ్వాసంతో దేవునితో కలిసి నడిచిన హానోకును గురించి చూసాం. దాని తర్వాత ఆ వరుసలో ఉన్న భక్తుడు నోవహు గారు. దయచేసి మన పరిశుద్ధ గ్రంథాన్ని తీసి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. దయచేసి ముందు నుంచి నేను చెప్తున్నాను, బైబిల్ ముందు పెట్టుకొని ఒక నోట్స్ కూడా ముందు పెట్టుకొని చక్కగా మీరు నాతో కలిసి దాన్ని ధ్యానం చేసుకుంటూ వీలైతే రాసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగిన నీతికి వారసుడాయెను. ఈ మాట నుండి మనం ఈరోజు అంతా ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా ఎప్పుడు చూస్తున్నట్లుగానే బయోడేటా, నోవాహు గారి బయోడేటాని కూడా మనం చూసుకుందాం. నోవాహు అనే పేరుకు అర్థం నెమ్మది. నోవాహు తండ్రి పేరు లెమెకు, భార్య పేరు రాయబడలేదు. పిల్లలు షేము, హాము, యాపెతు. నోవాహు జీవించిన సంవత్సరాలు 950. నోవాహు జీవితంలో గుర్తుంచుకోదగిన విషయాలు ఆయన కట్టిన ఓడ. మనం మామూలుగా మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ ఆర్కిటెక్ట్ అన్నమాట, అలాగే ఫస్ట్ ఇవాంజలిస్ట్ కూడా నోవాహే. నాశనాన్ని గురించి ఈ భూమి మీద ఉన్న అందరికీ ప్రకటన చేసిన మొట్టమొదటి ఇవాంజలిస్ట్ నోవాహు గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో చదువుకున్నట్లుగానే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం నుండి 7వ అధ్యాయం 5వ వచనం వరకు ఆయన గురించి రాయబడి ఉంటుంది. మంచిది, నోవాహు విశ్వాసానికి దేవుని కోపం నుండి తప్పించబడడానికి మధ్య ఉన్న సంబంధానికి గుర్తుగా ఉంటాడు. విశ్వాసానికి దేవుని కోపం లేదా తీర్పు నుండి తప్పించబడడానికి మధ్య ఉన్న సంబంధానికి గుర్తు నోవాహు. మనం నివసిస్తున్న కాలం, దాని పరిస్థితులు, ఎలాంటి ప్రజల మధ్య మనం నివసిస్తున్నాము అనే దాన్ని బట్టి మన వ్యక్తిత్వం వెల్లడవుతూ ఉంటుంది. ఎలాంటి వారితో జీవిస్తే అలాంటి వారుగా మనము మారిపోయే అవకాశం 80% ఉంటుంది. అప్పట్లో అందరూ అంతే, మా రోజుల్లో అంతకు మించి అవకాశం లేదు అనేవారిని మనం చూస్తూ ఉంటాం కదా. ఒక్కసారి ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనాన్ని తీసి చదువుకుందామా. ఈ సమయంలో ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. అయితే నోవాహు, ఏమిటి మాట? అయితే అన్న మాట దగ్గర చాలా లోతైన భావం ఉన్నట్లు అనిపిస్తుంది, అవునా? ఒక్కసారి మనం నోవాహును గమనిస్తే అతడు జీవించిన కాలం, ఆ రోజులు ఎటువంటివి, ఎలాంటి ప్రజల మధ్య అతడు జీవించాడు, అదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. అది నరుల చెడుతనం గొప్పగా ఉన్న రోజులు, నరుల హృదయం, దానిలోని ఆలోచనలు అంతా ఎప్పుడూ చెడ్డవిగానే ఉన్నాయి.
అసలు వీళ్ళని ఎందుకు చేశానా అని దేవుడే సంతాపపడి నొచ్చుకుంటున్న స్థితి. అసలు భూమి మీద ఏ జీవరాశి లేకుండా తుడిచేసేయాలి అనేంతగా దేవుని కోపం రగులుకున్న భయానకమైన పరిస్థితి. 11-12 వచనాలు ఇంకొంచెం వివరంగా ఉంటుంది. భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయిందంట, అది బలాత్కారంతో నిండి ఉందంట. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమును చెరిపేసుకుని ఉన్నారట. అంత భయంకరమైన పరిస్థితిలో ఆ రోజులున్నాయి. అలాంటి సందర్భంలో రాయబడిన మాట అయితే నోవహు. ఇప్పుడు మరొకసారి చదువుకుందామా 8 వచనాన్ని. అయితే నోవహు యెహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను. మానవాళ్ళంతటినీ చూస్తే ఓవైపు కోపం, మరోవైపు నోవహును చూస్తే కృప. ఒకంత ఆశ్చర్యంగా లేదు? నిజంగా దేవుని కనుదృష్టి ఎంత సత్యమైందో, ఆయన వ్యక్తిత్వం ఎంత సమతౌల్యమైనదో. మనమైతే కోపంలో ఉన్నప్పుడు తప్పు చేయని వారిని కూడా అదే కోపంతో ట్రీట్ చేస్తాం, మన కోపాన్ని వారి మీద కూడా మళ్ళిస్తాం. కానీ అంతటి తీక్షణమైన తీవ్రమైన శిక్షా సమయంలో కూడా కృపచూపడం అనేది కేవలం దేవుని దైవత్వం యొక్క ఔన్నత్యం. బహుశా 11 హెబ్రీ పత్రిక 11:6 వచనంలో చెప్పబడినట్లు, విశ్వాసంతో దేవుణ్ణి వెదుకువారికి ఆయన ప్రతిఫలం దయచేస్తాడు అనే వాగ్దానపు రుజువే నోవహు జీవితంలో కార్యసాధకమైంది అనిపిస్తుంది. ఆయన వెదుకువారికి ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు అంటే, ఆయన్ను ఆయాసపరిస్తే లేదా ఆయన్ని తృణీకరిస్తే శిక్ష ఉంటుందనేగా. అంటే పాపాన్ని ఆయన ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాట యోబు గ్రంథంలో రాయబడి ఉంటుంది, చూద్దామా. యోబు గ్రంథం 22:15-16 వచనాలు. యోబు 22:15-16 వచనాలు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక్క నిమిషంలో నిర్మూలమైరి, వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకుని పోయిను. అంటే పాపం, నిర్లక్ష్యం అనే వాటి విషయంలో దేవుని ఎంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారో ఈ వచనాల నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చదవబడిన మాటలో అలాగే నోవహును భద్రపరిచే విషయంలో 2 పేతురు పత్రిక 2:9 ప్రకారంగా తన భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ఆయన సమర్థుడని కూడా మనం అర్థం చేసుకోవాలి. తన భక్తులను శోధనలో నుండి తప్పించడానికి ఆయన సమర్థుడు. ఇప్పుడు మరొకసారి ఆ వచనం, మన మూల వచనం హెబ్రీ పత్రిక 11:7 వచనంలో మనం 3 సంగతులను గమనించబోతున్నాం. చూద్దాం. మొదటిగా నోవహు యొక్క విశ్వాసము దాని మూలం. రెండవదిగా విశ్వాసం యొక్క ప్రభావం. మూడవదిగా ఆ విశ్వాసం యొక్క పరిణామాలు. మొదటి విషయాన్ని చూద్దాం. నోవహు విశ్వాసము మరియు దాని మూలం. 11:7 హెబ్రీ పత్రికలో రాసినట్లుగా, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అని రాయబడింది. అంటే అతని విశ్వాసానికి మూలం మళ్ళీ దేవుని నోటి మాటే. అది హెచ్చరిక పూర్వకంగా వచ్చింది అతని దగ్గరికి. ఈ లోకం యొక్క దుస్థితిని గురించి చెప్తూ, లోకం అంతటిని నశింపజేస్తానని, అయితే నీ కుటుంబాన్ని మాత్రం నేను రక్షిస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాటను నోవహు నమ్మాడు. అసలు అప్పటి వరకు వర్షం అంటే ఏంటో తెలీదు. భూమి నుండి ఆవిరి పైకి లేచి భూమిని తడిపేది. అలాంటిది ప్రళయం, వర్షం, అందులో ఓడ, అవేవి ఎదవరికన్నాడో చూడనివి. ఇదంతా నమ్మడం నోవహు యొక్క విశ్వాసంలోని గొప్పతనం. అది కేవలం ఆయన ఒక్కసారి మాట్లాడి హెచ్చరించగానే పుట్టిన విశ్వాసం అనేది ఇంకా గొప్ప విషయం. రెండో మాటను చూద్దాం. ఆ విశ్వాసం యొక్క ప్రభావం. దేవుని హెచ్చరిక ద్వారా నోవహులో విశ్వాసం పడితే ఆ పుట్టిన విశ్వాసం యొక్క ప్రభావం ఏంటి అంటే, దేవుని మాట విశ్వసించగానే, ఎప్పుడైతే దేవుని మాటను విశ్వసిస్తామో అది తప్పకుండా మనలో ఏదో ఒక ప్రభావాన్ని చూపుతుంది, మనలో ఒక క్రియ జరుగుతుంది. నోవహులో అదే తన అంతరంగంలో భయభక్తులను పుట్టించింది, బాహ్యంగా దేవుని ఆజ్ఞకు లోబడి ఓడను నిర్మించేలా చేసింది. నిజం, మనలో విశ్వాసం ఉంటే
దాని ప్రభావం తప్పకుండా కనిపిస్తుంది. మూడవదిగా విశ్వాసం యొక్క పరిణామాలు. ఒకే ఒక్క దేవుని హెచ్చరిక యందు విశ్వాసం ఉంచి భయపడి దేవుని ఆజ్ఞకు లోబడి చెప్పింది చేస్తే ప్రతిఫలం రాకుండా ఉంటుందా? తన కుటుంబం అంటే తన భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు అందరూ రక్షించబడ్డారు. జలప్రళయం తర్వాత క్రొత్త భూమి మీదకు జీవనాన్ని మోసుకొచ్చే అవకాశం ఆ కుటుంబానికి దక్కింది. ప్రపంచాన్ని దేవుని పక్షంగా ఆయన తీర్పు విషయమే ఖండించటం, విశ్వాసం ద్వారా దేవుని నీతికి వారసుడయ్యే ధన్యత నోవాహుకు లభించింది. ఇక్కడే ఒక చిన్న మాట, తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కనుక దానికి వస్తే కొంచెం ఆలోచన చేద్దాం. అంటే ఇప్పుడు నోవాహు తాను చేసిన క్రియ అంటే తాను ఓడ కట్టడం వల్ల రక్షించబడ్డా, అంటే ఆ క్రియ వలన అతడు రక్షించబడ్డా అనే సందేహం కొన్నిసార్లు వస్తుందేమో, దాని ఒకసారి కొంచెం వివరంగా ఆలోచన చేద్దాం. ఆ క్రియ అంటే ఓడ కట్టడం అనే క్రియ, అసలు ఓడ కట్టడం ఎలా అనేది చెప్పింది దేవుడే కదా. ఒకవేళ దేవుడు ఆ ఓడ అనే ఏర్పాటు చేయకపోతే అంత గొప్ప ప్రళయంలో నోవాహు రక్షించబడి ఉండేవాడా? దేవుడు తన శక్తి చేత తన పిల్లల్ని కాపాడే దేవుడు అనే విషయం ఎంత స్పష్టంగా అర్థమవుతుందో చూసారా. మొదటి పేతురు పత్రిక 1:5 రాయబడినట్లుగా విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడిన వాడు నోవాహు. అవును, ఇంతకు ఆ ఓడను ఎవరు నడిపారు? అసలు ఎవరికి తెలుసు దాన్ని ఎలా నడపాలో, ఎటు నడపాలో? ఆ ఓడను రాతి కొండలకు, బలమైన పర్వతాలకు తగిలి ముక్కలవ్వకుండా నడిపించింది ఎవరు? అదృశ్య దేవుని హస్తంగాక. కాబట్టి ఈ భాగం నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, నోవాహు దేవుడు ఏర్పరిచిన మార్గాలను సద్వినియోగం చేసుకున్నాడు, ఫలితంగా దేవుని కృప శక్తి చేత కాపాడబడ్డాడు. విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షణ అనే మాట వద్ద దేవుడు ఏర్పరిచిన అత్యవసరమైన కృపా సాధనాలను వాడుకుంటూనే అని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంకా చక్కగా అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడు. అతడు విశ్వాసి, పడిన వెంటనే దేవా నన్ను రక్షించు, కాపాడు అని ప్రార్థించడం మొదలుపెట్టాడు. దేవుని వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించసాగాడు. ఈలోగా ఒక చిన్న బోటు అటుగా వచ్చి, రాబాబు మా పడవలోకి రా అని లంగరు విసిరారు. ఆ వ్యక్తి, నాకేం అవసరం లేదు, నాకు నా దేవుడున్నాడు రక్షించడానికి అని ఆ లంగరును అందుకోలేదు. అయ్యో ఇదేంటి అని వారు ఆ బోటులో తమ దగ్గరున్న రక్షించే గాలి టైర్లు అంటే లైఫ్ గార్డ్స్ని అతనికి అందించారు. కనీసం మునిగిపోకుండానైనా ఉంటాడు అని. కానీ అతను అది కూడా వేసుకోకుండా అందుకోకుండా, మనుషుల సహాయం నాకు అక్కర్లేదు, నా దేవుని సహాయమే గొప్పది అని దాన్ని కూడా తీసుకోలేదు. ఇంకా గట్టిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. కాసేపటికి ఆ ప్రవాహానికి కొట్టుకుపోయి మునిగి చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, తన వద్దకు వచ్చిన బోటు, తనకివ్వబడిన లైఫ్ గార్డ్స్, తన ప్రార్థనకు దేవుడు పంపిన సహాయం కాదా? ఆ సాధనాలను వాడుకొనుంటే అతడు రక్షించబడేవాడు కాడా? అలాగే చాలాసార్లు మనుషుల వద్దకు కూడా దేవుడు కొన్ని లైఫ్ గార్డ్స్ని పంపుతూ ఉంటాడు. అవి కరపత్రాల రూపంలోనో, ఇంటికి వచ్చి వాక్యాన్ని ప్రకటించే సువార్తికుల రూపంలోనో, మన గృహాల్లో ఎవరో ఒకరి జీవితంలో జరిగే కార్యాల రూపంలోనో, ఏదో ఒక రూపంలో వాటిని వినియోగించుకోలేని వారిని ఎవరు రక్షించగలరు? జలప్రలయం నుండి నోవాహును తప్పించటం లేదా రక్షించటం దేవుని నిత్య సంకల్పంలో ఉన్నవారిని ఉగ్రత నుండి, తీర్పు నుండి తప్పించడానికి ముంగుర్తిగా ఉంటుంది. నోవాహు యొక్క వ్యక్తిత్వ లక్షణాలు చాలా బాగుంటాయండి. Adikandam 6:8-9 చూస్తే, నీతిపరుడు, తన తరములో నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. అంతేకాదు 6:22 చూస్తే, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసినవాడు. అతని విశ్వాసము, విధేయత, క్రియాపూరిత విశ్వాసం అతని రక్షణకు కారణమైంది. అయితే క్రైస్తవులంగా మనకు ఒక చిన్న మాట, మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, 2 తిమోతి 1:19 ప్రకారంగా
మన దేవుని స్వకీయ సంకల్పాన్ని బట్టి, మన క్రియల్నే బట్టి కాక, మన మంచితనాన్ని బట్టి కాక, అనాది కాలంలోనే మనం రక్షించబడ్డాం. ఫిలిప్పి పత్రిక 2:12 ప్రకారం ఆ రక్షణను నేటికి భయంతో వణుకుతో కొనసాగించుకోవాల్సిన అవసరత మనకుంది. అంతేకాదు 2 తిమోతి పత్రిక 4:18 ప్రకారంగా పరలోక రాజ్యం చేరేంత వరకు ప్రతి దుష్కార్యం నుండి ప్రభు చేత రక్షింపబడుతూనే ఉండవలసిన వారం మనం. నా మంచి లక్షణాలు, నాకున్న ప్రవర్తన, నా వ్యక్తిత్వం, దానివల్ల నేను రక్షించబడ్డాను అని అనడం ఎంతైనా తప్పేనండి. ఆయన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి రక్షించబడ్డం. నేటికి ఆ రక్షణను భయంతో కొనసాగించుకోవాల్సిన వారమే పరలోక రాజ్యం చేరేంత వరకు ప్రభు చేత రక్షింపబడుతూనే ఉండవలసిన వారమే. దీన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. తర్వాత దేవుని చేత రాబో సంగతులను గురించి హెచ్చరింపబడిన నోవాహు దేవుడు తనకు భూమి మీద అప్పగించిన పనులను నమ్మకంగా భయంతో నెరవేర్చాడు. ఓడ కట్టడం, నాశనాన్ని గురించి ప్రకటన చేయటం అని దేవుడు 2 పనులు అప్పగిస్తే దాన్ని వినకపోయినా, విని లోబడకపోయినా, అపహసించినా నోవాహు దాన్ని పట్టించుకోలేదు. తను ప్రకటన చేస్తూనే ఉన్నాడు. వినని వారు, అపహసించిన వారే మరణమయ్యారు. దేవుడు మనకిచ్చిన పనిని నిబద్ధతతో పూర్తి చేయటమే మన పని. అదే మన విశ్వాసానికి రుజువు. నేనొక్కడినే కదా, నేను చెప్తే జరుగుద్దా అనే మాటలు మనం ఎన్నడూ మనసులో కూడా రానివ్వకూడదు. దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేయాలి అనే ఒక గురి మనం కలిగి ఉండాలని ఈరోజు మనం నిర్ణయించుకుందాం. హెబ్రీ పత్రిక 5:9 ఇలా ఉంది, ఆ విశ్వాసమే తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణమవుతుంది. భూమి మీద మనకు అప్పగించిన ఏ పనైనా సరే అందుకే దేవునికి విధేయులమై చేయాలి. దేవుని కోసం చేస్తున్నామన్న ఉద్దేశంతో చేయాలి. లేఖనాల్లో చాలా భాగాలు మన కోసం రాసున్నాయి. ఎఫెసి పత్రికలో చూస్తే భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, యజమానుడు ఎలా ఉండాలో, దాసుడు ఎలా ఉండాలో, ఇవన్నీ రాయబడి ఉన్నాయి. మనం లేఖనం చెప్పిన దాన్ని బట్టి మనం నడుచుకుంటూ కనుక వెళ్తే దేవునికి విధేయులమైనట్లుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాం. అది దేవునికి ఎంతో సంతోషకారణం అవుతుంది. సరే, మరలా నోవాహు దగ్గరికి వెళ్దాం. దేవుని నుండి హెచ్చరిక పొందిన 120 సంవత్సరాల తర్వాత నోవాహు దాన్ని కళ్ళారా చూశాడు. అప్పటి వరకు అన్ని సంవత్సరాలు ఓడ కడుతూనే ఉన్నాడు. ఎలా కట్టగలిగాడు? ఒక్కసారి కూడా సనగలేదా? అనవసరంగా మొదలుపెట్టానా అనుకోలేదా? ఓడ ఎక్కిన తర్వాత ఆ జంతువుల వాసన, ఆ అరుపులు, చీకటి, ఎన్ని రోజులే చీకటి, ఎప్పుడు బయటపడేది అనుకోలేదా? మనం కూడా మన విశ్వాసం ద్వారా కృపచేత రక్షణలోనికి అడుగుపెట్టాక అసలు ప్రయాణం అక్కడే ఆరంభమవుతుంది. అప్పుడే ఆటుపోట్లు, అలల అలజడులు, ఒత్తిళ్ల ప్రవాహాలు, క్రూర మృగాల కేకలు. కానీ ఎవరైతే ఫిలిప్పి పత్రిక 1:6 పౌలు గారు రాసినట్లు, నాలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగిస్తాడు అని రూఢిగా నమ్ముతారో వారు దేవుని ఉద్దేశాల ప్రకారం ఆయన చిత్తానికి, ఆయన లేఖనాలకు లోబడి ఆయన్ని వెంబడిస్తారు. వారే అంతిమ గమ్యానికి చేరగలుగుతారు. నోవాహు క్రూర మృగాలతో ప్రయాణం చేసినా భద్రంగా ఉన్నట్లు, ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా వారు కూడా భద్రంగా ఉంటారు. ఆ ప్రయాణంలో ఆయనే పోషకుడు, ఆయనే వెలుగు, ఆయనే సమస్తం. నియమించబడిన దినాలు అంటే 40 రాత్రింపగళ్ళు విస్తారమైన వర్షం కురిసి ఆ నేల ఆరడానికి 14 నెలలు పట్టిన తర్వాత నోవాహు ఎలాగైతే కొత్త భూమి మీదకు అడుగు పెట్టాడో అలాగే మనం కూడా ఈ భూమి మీద మన యాత్రను ముగించి ఆ పవిత్రమైన, పరిశుద్ధమైన పరలోక రాజ్యంలోనికి తప్పకుండా అడుగు పెడతాం. నోవాహు అడుగుపెట్టిన భూమి మీద మరలా పాపం చోటు చేసుకుందేమో కానీ, మనం అడుగుపెట్టబోయే ఆ చోటు పాపం లేని నిత్య పరిశుద్ధ స్థలం. ఓడ దిగగానే నోవాహు తన రక్షణకు కారణమైన దేవునికి ఒక బలిపీఠం కట్టి బలి అర్పించాడు కదా. అయితే ఆ పరలోక రాజ్యంలోనికి మీరు నేను ప్రవేశించడం కోసం దేవుడే తన ప్రియకుమారుణ్ణి బలిగా సెలవులో అర్పించాడు. నేడు మనం బలర్పించాల్సిన పని ఏమీ లేదు. కేవలం
మన కొరకు బలి అయిన ప్రియప్రభుయందు విశ్వాసం ఉంచితే చాలు. తండ్రి అని మన పాపాల కొరకు పశ్చాత్తాపడితే చాలు. ఆ గొప్ప రక్షణ మన సొంతమవుతుంది. చివరిగా అంత గొప్ప విశ్వాసానికి నోహు పొందిన ప్రతిఫలం ఏంటో చూద్దామా. 7వ వచనంలో రాయబడి ఉంటుంది అది, ఆ విశ్వాసానికి మూలంగా, ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా అతడు మొదటిగా తాను తన కుటుంబం రక్షించబడ్డారు, రెండవదిగా అతడు లోకం మీద నేరస్థాపన చేయగలిగిన వాడుగా ఉన్నాడు, మూడవదిగా విశ్వాసాన్ని బట్టి కలిగే నీతికి వారసుడయ్యాడు. దీన్ని ఒకసారి మన జీవితంలోకి అన్వయం చేసుకుందాం. మన విశ్వాసం మొదటిగా మనల్ని బట్టి మన కుటుంబాన్ని రక్షించేదిగా ఉందా? ఒక్క హెచ్చరికను పొందిన నేనే విశ్వాసం ఉంచి లేఖనం లేకుండానే దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని కృప ఏర్పాటైన రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించానే, మరి మీరు సిలువ వేయబడిన ప్రభువును కలిగి ఉండి ఇంతకాలంగా వాక్యం వింటూ ఏది మీ విశ్వాసం, ఏది మీ విధేయత అని నోహు చేత నేరస్థాపన చేయించుకునే పరిస్థితిలో ఉన్నామా? నోవాహు కేవలం విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు. మరి మనల్ని నీతిమంతులుగా మార్చగల క్రీస్తు రక్తం నేటికి ధారలుగా ప్రవహిస్తున్న నీతిమంతులంగా మార్చబడకపోతే? దయచేసి పరిశీలన చేసుకుందాం. ఇకనైనా విశ్వాసం ఉంచి రక్షణ భాగ్యం పొందుకొని తీర్పు నుండి తప్పించబడి ఆయన నీతికి వారసులు అవుదాం. చివరిగా మరొక మాట, ఈ మాట చెప్పకుండా ముగిస్తే బహుశా స్త్రీలంగా మనకి ఒక మంచి పాఠాన్ని కోల్పోతామేమో. అలాంటి పరిస్థితుల్లో కూడా లోకమంతా ఓవైపు, నోవహు ఒక్కడే ఒకవైపు ఉన్నా అతనికి సహకరించిన అతని భార్య, అతని కుమారులు, అతని కోడళ్ళు, స్త్రీలుగా మనకెంతైనా ఆదర్శం కదా. ఒకవేళ మన భర్త విశ్వాస అయ్యి ఆయన ఏదైనా కార్యాన్ని తలపెడితే ప్రపంచం అంతా ఆయనకి విరోధంగా ఉన్నా మనం భార్యగా, మనం పిల్లలంగా, మనం కోడళ్ళంగా, కూతుళ్ళంగా, స్త్రీలుగా మన భర్తకు సహకరించటం, మన భర్త పక్షంగా నిలవబడ్డం, ప్రార్థించటం స్త్రీలంగా మనకెంతైనా అవసరం అనే విషయాన్ని కూడా ఈ భాగం మనకు నేర్పుతుంది. కనుక అట్టి విశ్వాస కుటుంబంగా మన కుటుంబాలు కూడా నిర్మించబడినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియతండ్రి, ఇప్పటి వరకు మీరు మా వెనుకడిలోనికి తీసుకొచ్చిన ప్రతి భాగాన్ని బట్టి వందనాలు. విన్న ప్రతి లేఖనం మా జీవితంలో కార్యరూపం కావడానికి సహాయపడండి. విశ్వాసము ద్వారా నైనా మేము ఈ సంగతులన్నింటినీ నేర్చుకొని మేము విన్న వాటి ప్రకారంగా మా జీవితాలు కూడా మలుచుకోవడానికి కృపనిమ్మని యేసయ్య పరిశుద్ధనామం పేరిట ప్రార్థిస్తున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రైస్ ది లార్డ్. అందరికీ వందనాలు.